हेलो हाय फ्रेंड्स एंड वेलकम बैक टू माय चैनल फ्रेंड्स नीनु ई रोज़ ई वीडियोलो मीकु ऑनलाइन लो आधार कार्ड अड्रस अनेदी एला चेंज चेयाली एंटनेदी नीनु ई वीडियोलो मीकु कंप्लीट गा अयिते एक्सप्लेन अयिते चेस्तानु सो ई वीडियो अनेदी एंड वरकु चूडंडी अप्पुडु मीकु क्लारिटी गा अयिते अर्थमैत अवुतुंदी सो लेट गेट स्टार्टेड फर्स्ट ऑनलाइन लो मीरो आधार कार्ड अड्रस चेंज चेयालंटे मीरो मी मोबाइल नंबर अनेदी आधार कार्ड तो लिंक अयि उंटेने मीरो ई प्रोसेस अनेदी अयिते चेयोच्चु अन्नमाट सो अदैते गुर्तैते पेट्टुकोंडि सो नेनु ई प्रोसेस अंता ऑनलाइन लो मीरो एला चेंज चेयालि एंटि अनेदी प्रोसेस अंता नेनु अयिते पीसी लो अयिते एक्सप्लेन अयिते चेस्तानु सो लेट्स मूव टू पीसी व्यू అండ్ లింక్ తిన్న క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అయితే వస్తుందన్నమాట ఇది మనకి ఆధార్ పోర్టల్ ఇది కింద మీరు స్క్రోల్ డౌన్ అయితే చేయండి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ యువర్ ఆధార్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసుకోండి అండ్ కింద మీకు ప్రాసెస్ అని ఉంది కదా ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్ అని సో దాని మీద క్లిక్ చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీ ఆధార్ నెంబర్ అండ్ అలాగే క్యాప్చా అండ్ అలాగే మీరు సెంట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వెళ్తుంది అన్నమాట అండ్ నేను నా అడ్రస్ అయితే అంటే నేను నాదైతే ఇస్తాను ఆధార్ నెంబర్ అని క్యాప్ చేస్తాను సో సెంట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే వస్తుంది సో అదైతే ఎంటర్ అయితే చేయండి అండ్ లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి అప్డేట్ అడ్రస్ వయా అడ్రస్ ప్రూఫ్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పైన కరెంట్ అడ్రస్ అయితే చూపిస్తుంది అండ్ మీరు కింద చూసుకుంటే మీరు అడ్రస్ ఏ అడ్రస్ మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారో అడ్రస్ అయితే చేంజ్ చేయండి ఇక్కడ కేర్ ఆఫ్లో మీ ఫాదర్ నేమ్ ఇస్తే సరిపోతుంది అండ్ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీరు ఏదైతే కొడతారో మీకు రైట్ సైడ్ మీ లాంగ్వేజ్లో అయితే చూపిస్తుంది అనమాట తెలుగు లాంగ్వేజ్లో అయితే చూపిస్తుంది అండ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఆల్ఫాబెటిక్ నెంబర్స్ అయితే ఇవ్వాలి ఫస్ట్ అండ్ స్పేస్ కూడా ఇవ్వాలి అండ్ మీరు మీ స్ట్రీట్ నెంబర్ అదే మీ స్ట్రీట్ నెంబర్ లేదా హౌస్ నెంబర్ అయితే ఇవ్వచ్చు అండ్ స్ట్రీట్ కూడా ఇవ్వండి అండ్ ఇక్కడ ఏరియా కూడా ఇవ్వండి సో మీరు ఏ ఏరియాలో ఉంటారు ఏంటి అనేది అండ్ ల్యాండ్ మార్క్ కూడా ఇవ్వండి అండ్ మీరు నెక్స్ట్ చూసుకుంటే మీరు అయితే మీ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ పిన్ కోడ్ తర్వాత మీ విలేజ్ సెలెక్ట్ చేయండి అండ్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన మీ అడ్రస్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆటోమేటిక్గా అండ్ ఒకసారి చూసుకోండి మీరు ఏమేమి ఇచ్చారో అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ ప్రివ్యూ దగ్గర అయితే క్లిక్ అయితే చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేదైతే మనకైతే కరెంట్ అడ్రస్ అన్నమాట రైట్ సైడ్ అయితే మీరు ఇప్పుడు చేంజ్ చేయబోయే నెంబర్ అది సో మీకు ఇక్కడ కింద అయితే ఎడిట్ కింద ఉంటుంది సో మీరు అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది అయితే మనకైతే అక్కడైతే వాళ్ళు అయితే మెన్షన్ అయితే చేశారు సో మీరు అన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తే టిక్ చేసి మీరు సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్రూఫ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అడ్రస్ ప్రూఫ్ అనేది సో మీరు ఏ ప్రూఫ్ అయినా ఇవ్వచ్చు పాస్బుక్ కానీ ఓటర్ ఐడీ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేకపోతే ఏదైనా పర్సనల్ కార్డ్ కానీ లేకపోతే మీరు ఏదైనా ఇవ్వచ్చు సో నేను ఎగ్జాంపుల్గా రేషన్ కార్డ్ అయితే పెడుతున్నాను అండ్ గుర్తుపెట్టుకోండి మీరు పెట్టేది 2 MB అయితే ఉండాలన్నమాట ఆ డాక్యుమెంట్ అనేది అండ్ నేనైతే రేషన్ కార్డ్ అయితే పెట్టాను అండ్ సబ్మిట్ దగ్గర క్లిక్ అయితే చేయండి అండ్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఎలా అయితే వస్తుంది సో మీరు ఈ నెంబర్ అనేది సేవ్ చేసుకోండి మీరు స్టేటస్ ఎంతవరకు ఉంది మీరు చేంజ్ చేసిన అడ్రస్ అనేది సో మీరు అది పీడిఎఫ్లో అయినా సేవ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీకు చూపిస్తాను పీడిఎఫ్ అనేది సో పీడిఎఫ్ అనేది అయితే మనకైతే ఎలా అయితే వస్తుంది అన్నమాట ఇది జాగ్రత్త పెట్టుకోండి మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్లో కూడా మీకు ఈ నెంబర్ అయితే మీరు అయితే రిసీవ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మీ ఆధార్ కార్డ్ అడ్రస్ స్టేటస్ అసలు ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవాలంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ చెక్ ఆన్లైన్ అడ్రస్సెస్ అప్డేట్ స్టేటస్ ఉంది కదా సో దాని మీద క్లిక్ అయితే చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేజ్ అయితే ఎలా అయితే వస్తుంది సో ఇక్కడ మీరు లాస్ట్లో చూసుకుంటే యూఐడి నెంబర్ ఉంది కదా సో ఆ నెంబర్ మీరు ఇక్కడ పేస్ట్ చేయండి నెంబర్ ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేయండి సో మీకు స్టేటస్ అనేది అయితే చూపిస్తుంది మనకి ఇది ఒక 7 డేస్ కానీ ఒక 1 వీక్ అయితే టైం అయితే పడుతుంది అండ్ మీరు
మీ రిజిస్ట్రేషన్ మొబైల్లో అయితే మీరు అప్డేట్స్ అయినా పొందవచ్చు. సో మీరు ఇందులోకి వచ్చి మరీ అయితే ఎంటర్ అయితే చేసుకోకర్లేదు. సో నేనైతే మామూలుగా అయితే చెప్తున్నాను, సో మీకు మొబైల్లో ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే ఈ విధంగా మీరు అయినా చెక్ అయినా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఇలా మీరు ఆన్లైన్ లో ఆధార్ కార్డు అడ్రస్ అనేది అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే ప్రూఫ్ తెలుస్తారు కదా డాక్యుమెంట్స్ అనేవి, సో ఆ డాక్యుమెంట్స్ అనేది మీకైతే క్లియర్ గా అయితే ఉండాలి, అండ్ క్లియర్ గా ఉండాలి, అండ్ ఆ డీటెయిల్స్ కూడా కరెక్ట్ గా ఉండాలన్నమాట. మీరు ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారు కదా, సో ఆ అడ్రస్ కి ఆ ప్రూఫ్ కి అయితే మ్యాచ్ అయితే అవ్వాలి. సో ఎప్పుడైతే మ్యాచ్ అవ్వలేదో మీకు రిజల్ట్ అయితే అయిపోతుంది. సో రిజల్ట్ అవ్వగానే మీకు మెసేజ్ అయితే వస్తుంది అనమాట, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయితే చేసుకున్నారు కదా ఆధార్ కార్డ్ తో, సో అందులో మీకైతే మెసేజ్ అయితే వస్తుంది. సో డీటెయిల్స్ అనేది కొంచెం క్లియర్ గా కరెక్ట్ గా ఉన్న డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అండ్ మీకు ఇచ్చే డాక్యుమెంట్ కూడా 2 MB అయితే డాక్యుమెంట్ అయితే ఉండాలి. సో ఇదైతే మైండ్ లో అయితే పెట్టుకోండి. సో నాకైతే 5 times వరకు అలాగే రిజల్ట్ అయితే అయ్యింది. సో చేసేటప్పుడు మాత్రం మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఇస్తున్నారో లేదో ఒకసారి అయితే చూసుకోండి. అండ్ ఇది ఈ వీడియోలో, అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి, అండ్ అలాగే కమెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నేనైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి, అండ్ వాళ్ళు కూడా యూజ్ అయితే అవుద్ది. అండ్ దిస్ ఇస్ అమీర్ భార్గవ్ సైనింగ్ అవుట్. బాయ్ బై నౌ.